ఇప్పుడు నేను టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ఒక 10 టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక లడ్డు సైజులో చింతపండు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ వేగనిచ్చుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెడుతూ తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొక పాన్లో ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న ఆవాలు మెంతుల్ని పొడి పట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం బాగా ఉడికించిన టమాటాలు, 1 కప్పు వెల్లుల్లి, 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం, అలాగే 1 స్పూన్ పసుపు, ముందుగా చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి అన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకో. ఈ విధంగా చాలా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 కప్పు ఆయిల్ ప్యాన్లో వేసుకొని లైట్గా హీట్ చేసుకొని పోపు దినుసులు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. బాగా వేగాక స్టవ్ ఆఫ్, కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని చల్లారాక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది.